మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటిన రోజు అందరూ ఆనందంతో ఉబ్బి తబ్బి పైపోయిన రోజు ఏదో కాదు మెగాస్టార్ చిరంజీవి గారు తాతగారు అయిన రోజు. స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనాలు పండంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు అయ్యారు. మా ఇంటికి మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టేసింది. ఎప్పుడెప్పుడని నేను సురేఖ ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. పాప మాకు అపురూపం అంటూ చిరంజీవి గారి కళ్ళల్లోని ఆనంద బాష్పాలతో ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యానికి ఆనందానికి గురి చేసిన నేపథ్యం. జూన్ 20వ తారీఖున పండంటి ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనాలు. అయితే ఈ విషయం సోషల్ మీడియాల ద్వారా ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ ని చెప్పిన వాళ్ళే. అంతేకాదు ఎందరో స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనతో సాన్నిధ్యం ఉన్న చాలామంది సినీ సెలబ్రిటీస్ వెళ్ళి బేబీని చూడటం మాత్రమే కాదు, బేబీ కోసం ఎన్నో అపురూపమైన కానుకలని తమ ప్రేమకి చిహ్నంగా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, గ్లోబల్ స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన జూనియర్ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ కి కూతురు పుట్టింది అన్న విషయం తెలిసిన వెంటనే ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఫ్రెండ్షిప్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అనడంలో కూడా ఎలాంటి సందేహము లేదు. వీళ్ళిద్దరి ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్సో వీళ్ళిద్దరి వైఫ్స్ అయిన ఉపాసన ప్రణతీలు కూడా చాలా క్లోజ్. ఇదిలా ఉంటే ఉపాసనకి బేబీ పుట్టడం తర్వాత తాను బేబీని తీసుకొని తన తల్లిగారి ఇల్లైన టెంపుల్ ట్రీస్లో ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు. ప్రస్తుతానికి మెటర్నిటీ టైంలో ఉంటూ బేబీతో టైంని స్పెండ్ చేస్తున్న ఉపాసనని చూడటానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి మరియు జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలతో ఇద్దరు కొడుకులతో కలిసి వెళ్ళడం జరిగిందట. ఇక అంతేకాదు తనకి ఆడపిల్లంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రణతికి ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తప్పకుండా ఆడపిల్లే పుట్టాలి అనుకున్నాను, కానీ నాకు అప్పుడు కూడా బాబే పుట్టాడు. ఆడపిల్లలు ఉంటే ఎంతో చక్కగా ఇంట్లో కడగా ఉంటుంది అని ఆయనే చెప్పుకొచ్చారు. ఇక తన బెస్ట్ ఫ్రెండ్కి కూతురు పుట్టడంతో ఆనందానికి అవధులు లేవు. తనకి కూతురు లేకపోయినా రామ్కి కూతురు ఉంది కదా అని అనుకున్నాడట. అందుకే నలుగురు కలిసి క్లిన్ కారా కొనుగోలు కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ని దగ్గరుండి డిజైన్ చేయించారు. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అదేదో కాదండి, వీళ్ళ నలుగురు కలిసి ఆ ముగ్గురు కోసం 3 గోల్డ్ కాయిన్స్ని తీసుకున్నారట. పైగా స్పెషల్గా డిజైన్ చేయించిన ఈ గోల్డ్ కాయిన్స్ మీద కేకేకే అని 3 లెటర్స్ ఉండే విధంగా డిజైన్ చేయించి నలుగురు కలిసి ఉపాసన తల్లి ఇంటికి వెళ్ళి రామ్ చరణ్ మరియు ఉపాసన బేబీకి తన కొడుకుల చేత గిఫ్ట్గా ఇప్పించాడట జూనియర్ ఎన్టీఆర్. అలా మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరు క్లింకారా కొడుదలకి ఇచ్చిన గిఫ్ట్ 3 గోల్డెన్ కాయిన్స్. ఇక ఇది చూసిన రామ్ చరణ్ ఆనందంతో ఉబ్బి తబ్బి భయపోయాడట. అదండి, అలా మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరు క్లింకారా కొనుదలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.